జిల్లా కంచికర్చర్ల కీసర గ్రామంలో మచ్చల జింక ప్రత్యక్షమైంది. కీసర టోల్ ప్లాజా వద్ద జనావాసాల మధ్య మచ్చల జింక కనిపించింది. కుక్కలు దాడి చేయడంతో మచ్చల జింక ఒంటిపై గాయాలు గుర్తించారు స్థానికులు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జింకకు నీరు తాగించారు గ్రామస్తులు. మచ్చల జింక సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు. ఇక ఈ జింక గ్రామంలోకి రావటం ఇది రెండోసారి అని చెప్పారు గ్రామస్తులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల కీసర గ్రామంలో మచ్చల జింక ప్రత్యక్షమైంది. కీసర టోల్ ప్లాజా వద్ద జనావాసాల మధ్య మచ్చల జింక కనిపించింది. కుక్కలు దాడి చేయడంతో మచ్చల జింక ఒంటిపై గాయాలు గుర్తించారు స్థానికులు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జింకకు నీరు తాగించారు గ్రామస్తులు. మచ్చల జింక సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు. ఇక ఈ జింక గ్రామంలోకి రావటం ఇది రెండోసారి అని చెప్పారు గ్రామస్తులు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. కృష్ణా జిల్లా నంది ఏదైతే కంచికసర్ల మండలం ఉందో కంచికసర్ల మండలంలో కీసర గ్రామంలో అంటే ఏదైతే అచ్చల జింక అయితే నిన్న ఒక సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో అయితే ప్రత్యక్షమైంది. ఇది ఆ ప్రత్యక్షమైంది కూడా ఆ గ్రామస్తుల దగ్గరకు వచ్చిన జింక ఒంటి నిండా గాయాల పాలవటం వల్ల ఇది ఇంకా కుక్కలు కరిచేసింది అని చెప్పేసి కూడా స్థానికులు అయితే మనకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కృష్ణా నదీ ప్రవాస ప్రాంతం పక్కనే ఉన్నటువంటి ఈ గ్రామం అంటే కొంచెం దట్టమైన ఈ అటవీ టైపు తలపించే విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉంటాయి. దాంతో పాటు సుబాబుల చెట్లు దాంతో పాటు ఇవన్నీ చెట్లతో దట్టంగా ఉండటం వల్ల తరచు కూడా ఈ గ్రామంలోకి ఈ చుట్టుపక్కలకి జింకలు ప్రత్యక్షం అవుతుంటాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఇది కీసర గ్రామానికి రెండోసారి జింకలు రావటం అని చెప్పేసి కూడా ఆ స్థానికులు చెప్తున్న పరిస్థితిలో మనం చూస్తాం. వారి దగ్గరికి ఆ జింక వచ్చినప్పుడు అప్పటికే ఆ జింక మొత్తానికి కూడా గాయాలు ఒంటి మీద గాయాలని కుక్కలు కనిపించిన ఆ స్థితిలో ఉండటం వల్ల వెంటనే వెళ్ళి పోలీసులకు సమాచారం అందించారు. ఆ పోలీసులు అటవీ శాఖ సమాచారం ఉంటుంది. అటవీ శాఖ వారు వచ్చేసేవరకే ఈ యొక్క జింక అయితే మరణించినట్లయితే మనకి ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏదైతే ఆ మరణించిన జింకకి శవ పంచనామా అంతా కూడా అధికారులు అటవీ శాఖ అధికారులు శవ పంచనామా చేసి ఆ లోకల్లో ఉన్నటువంటి ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి అందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకుని ఆ జింకని స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తాము. సాధారణంగా ఇక్కడ జింకలు ప్రత్యక్షం అవటానికి కానీ ఈ గ్రామాల వైపు రావటానికి కానీ అటవీ శాఖ అధికారులు కంప్లీట్గా అంటే సంపూర్ణ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గతంలో జరుగుతున్న జింకను కూడా ఆ చుట్టుపక్కల అంటే అడవిలో మేము తరలించామని చెప్తున్నారు కానీ అధికారులు కూడా ఆ చుట్టుపక్కల మాత్రమే సుబాబుల చెట్లు దట్టంగా ఉండటం వల్ల అక్కడే వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడే వదిలేస్తారని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తాము. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పెద్దగా ఇక ఈ జింకల పై మాత్రం కానీ సరిగ్గా పర్యవేక్షణ లేదు. అటవీ శాఖ వారు చాలా అంటే ఉదాసీనత వైఖరే ఇటువంటి ఈ రోజు జింక మరణానికి కారణం అని చెప్పేసి మరి గ్రామస్తులకు పెద్ద ఎత్తున ఆరోపణ అయితే చేస్తున్నారు. సరే సార్, ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. మేడం నొప్పి పడుతున్నప్పుడు లేదు 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 నడుపు నువ్వు చేయట్లేదు అదే సార్.